ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అక్కడికి నమస్కారం నా పేరు సుజన్ రిపబ్లిక్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది దేవగడ్డ దర్శకత్వంలో సాయిధరం తేజ్ ఐశ్వర్య రాజేష్ జగవతి బాబు రమ్యకృష్ణ వీళ్ళు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది ట్రైలర్ చూడడం ఇది ఒక పొలిటికల్ డ్రామా అని చెప్పి ఒక క్లియర్ కట్ క్లారిటీ వచ్చేసింది ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఎంత ట్రెండ్ సెట్టింగ్ చేసింది అందరికీ తెలిసింది అసలు ఆ సినిమా వేదికగా పవన్ కళ్యాణ్ ఎందుకు అంత హాట్ హాట్ కామెంట్స్ చేశారనే విషయం మనకు తెలియాలంటే కనుక ఈ సినిమా చూస్తే క్లారిటీ వస్తుంది అనమాట ఇక సినిమా విషయానికి వచ్చేస్తే ఇది ఎవరిని ఒక వ్యక్తిని ఉద్దేశించింది కాదు ఏ ప్రభుత్వ ఏ రాజకీయ పార్టీని ప్రభుత్వాన్ని ఉద్దేశించిన సినిమా అయితే అస్సలు కాదు సిస్టంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని దేశాల్లో కూడా జరిగిన వివిధ అంశాలన్నీ తీసుకుని సిస్టంలో ఉన్న లోపాలు కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను అలాగే ప్రభుత్వ అధికారులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు తమ రాజకీయ మనుగడ కోసం ప్రజలను ఏ స్థితికి తీసుకువెళ్తున్నారు అనే అంశాలను కట్టినట్టు చూపించిన సినిమా రిపబ్లిక్ అందులో డౌట్ ఏమీ లేదు ఇక సాయిధరం తేజ్ వరకు కూడా కాస్త కమర్షియల్ హీరోగా ఆయన సినిమాలు చేస్తూ వచ్చాడు హిట్లు వచ్చాయి ప్లాప్లు వచ్చాయి బట్ తొలిసారి ఒక మీనింగ్ఫుల్ సినిమా ఒక అర్థవంతమైన సినిమా ఆయన నుంచి రావటం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అందులో సాయిధరం ఒక నట విశ్వరూపాన్ని ప్రదర్శించడం అందులో ఎలాంటి డౌట్ మనం పడాల్సిన అవసరం లేదు సాయి తేజ్ పవన్ కళ్యాణ్ మేనల్లుడిగా ఎంతో సేవ చేయాలి ఏదో రకంగా ప్రజలకు మంచి చేయాలి అనే ఒక తత్వం కలిగిన పవన్ కళ్యాణ్ అదే దారిలో కూడా సాయి తేజ్ ఉంటూ వచ్చారు కా సాధ్యమైనంత వరకు తన స్థాయి ఉన్నంత వరకు తనకి తోచినంత వరకు కూడా ప్రజలకు సాయం చేయడం కానీ అనాథ ఆశ్రమాలకి తను ఇవ్వటం కానీ ఆర్థిక సహాయం కానీ ఇవన్నీ కూడా కాస్త ఆయన మేనమా అడుగు జాడలో నడుస్తూ ఉంటాడు కదా సో అదే ఫార్మాట్లో ఈ సినిమాను కూడా తీసుకువచ్చారని చెప్పేసి మంచి థాట్ను తీసుకువచ్చి దేవకట్టకు సపోర్ట్ చేసి ఈ సినిమాను ప్రజల ముందుకు తీసుకురావడంలో సాయిధరం తేజ్ ఎంతో చొరవ చూపాడు సో సినిమా రిలీజ్కు ముందే విషయాన్ని చిత్ర యూనిట్ పదే పదే చెప్పడం జరిగింది ఇక సినిమాకు చేసిన ప్రమోషన్ కూడా అయితే గెలిగిన ప్రభుత్వ అధికారుల గురించి అప్పుడప్పుడు మనకి వీడియోలను ప్రజెంట్ చేస్తూ ఈ సినిమా ఈ సినిమా యొక్క ఏంటి ఈ సినిమాను తీయడం వెనక ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని నిదానంగా ప్రజల్లోకి చర్చించబడి ఆ విధంగా ఒక రకమైన ఒక అర్థవంతమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో దాన్ని ప్రమోట్ చేయడంలో కూడా చిత్ర యూనిట్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు సో ఇక దేవకట్ట దర్శకుడిగా ఈ సినిమా తను ఫస్ట్ నుంచి కూడా ఒక కమర్షియల్ సినిమాలతో పాటు ఎంతో కొంత మీనింగ్ఫుల్ సినిమాలను ప్రేక్షకులకు అందించాలని చెప్పి ప్రయత్నం చేశారు కొన్నిసార్లు ఆ మేకర్గా ఆయనకి మంచి పేరు వచ్చిన సినిమా తీసిన ప్రతిసారి ఆయన మేకర్గా మంచి పేరే తెచ్చుకున్నాడు మేకర్గా ఆయనకి ఎప్పుడు కూడా చెడ్డ పేరు రాలేదు సినిమా సక్సెస్కి చాలా అంశాలు తోడవుతాయి కాబట్టి ఆ విషయంలో ఫెయిల్ అవటం సినిమాలు కొన్ని అనుకున్నంతగా ఆడకపోవటం సినిమాల విడుదల లేట్ అవటం రకరకాల అంశాలన్నీ కూడా దేవకట్ట విషయంలో ఇక్కడ ఆయన కెరీర్ని ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు బట్ మళ్ళీ దేవకట్ట తనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని హండ్రెడ్కే టూ హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకున్నారనిపిస్తుంది ప్రజెంట్ పొలిటికల్ సినారియోను అబ్జర్వ్ చేస్తూనే ఆయన చెప్పిన డైలాగులు మాత్రం అసలు నెవర్ బిఫోర్ అనమాట చాలా బాగా చెప్పాడు ఒక కొరటాల శివలో ఈ మధ్యకాలంలో మనం కొరటాల శివ సినిమాలు చూస్తే ఆయన డైలాగులు ఎలా ఉంటాయి పూరి జగన్నాథ్ సినిమాలో చూసేవాళ్ళం కదా వాటికి డబుల్ ఇంపాక్ట్ కలిగించేలాగా ఒక చంప పెట్టులాగా ఈ డైలాగ్స్ అనేది రాయడం జరిగింది అంటే ఎవళ్ళకి వాళ్ళు ఈ సిస్టంలో ఈ జరుగుతున్న ఇదంతా కూడా మనం ఎక్కడో విన్నట్టుంది చూనట్టుంది ఇది మన జరిగింది కదా అక్కడ ఇక్కడ అన్నట్టుగా కూడా ఇందులో కొన్ని సన్నివేశాలు ఉంటాయి బట్ సినిమాటిక్ లిబర్టీస్ని కూడా ఆయన ఎక్కడ మిస్ చేసుకోలేదు సినిమాటిక్గా కూడా కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ను అంటే కొంచెం కన్విన్సింగ్గా అంత లేవనప్పటికీ కూడా బట్ పొలిటికల్ డ్రామాగా చూస్తే మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే ఆడియన్స్ కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ప్రజల బాధ్యత ఏంటంటే ఓట్లు వేయాలి డబ్బులు తీసుకోకుండా ఓట్లేయాలి అని చెప్పేసి అంటాం కదా అప్పుడప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇలాంటి సినిమాలు తీస్తే కూడా కాస్త ఇన్స్పైరింగ్గా ఉంటాయి ఈ సినిమాలను చూడాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ప్రేక్షకుల మీద ఉంది అది మీ ఇంట్రెస్ట్ ఎవరు ఫోర్స్ చేసే పరిస్థితి లేదు నువ్వు దీనికే ఓట్ వేయాలని చెప్పేసి రాజకీయ నాయకులు కొంతమంది ఫోర్స్ చేస్తారేమో నువ్వు ఈ సినిమా చూడాల్సిందే అని చెప్పేసి ఏ దర్శకుడు ఏ నిర్మాత ఏ హీరో ఫోర్స్ చేయడ ఇష్టం ఉంటే చూడండి లేదంటే లేదు అంటారు సో ఆ ప్రకారం మీకు ఒక మంచి పొలిటికల్ డ్రామా చూడాలి అనుకుంటే గనక మీరు రిపబ్లిక్ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి వీళ్ళు చూడొచ్చు దేవకట్ట సాయిధరం తేజ్ వీళ్ళ కాంబినేషన్ అనేది ఒక మంచి ఒక మార్క్ అనేది క్రియేట్ చేసింది ఎంతో కొంత వాళ్ళ ఇంపాక్ట్ అనేది ప్రజలు చూసిన వంద మందిలో ఇరవై మంది కంపల్సరీ ఈ సినిమా ప్రభావం అనేది వాళ్ళ మీద పడుతుంది ఎంతో కొంత మార్పు అనేది వాళ్ళకు వస్తుంది ఈ సినిమాకు ఒక అర్థవంతమైన సినిమా అని ఎందుకన్నామంటే ఆ ఇంపాక్ట్ అనేది ప్రేక్షకుల్లో క్రియేట్ చేస్తుంది కాబట్టి అది అర్థవంతమైన సినిమా అని చెప్పేసి పదే పదే చెప్పడం జరుగుతుంది టెక్నికల్గా కూడా ఓకే ఒక ఈ సినిమాకు ప్రధానమైన బలం కాన్సెప్టు దేవకట్ట మాటలు సాయిధరం నటన ఇవే ప్రధానమైన హైలైట్లు ఇంకా మణిశర్మ బీజియం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మంచి సబ్జెక్ట్కి ఆయన ఎప్పుడూ కూడా నిరాశపరిచే వర్క్ని ఇవ్వలేదు ప్రతిసారి కూడా ఆయన దర్శకుడు అడిగిన దానికంటే ది బెస్ట్ వర్క్ ఏమంటారు ఇస్తారు కాబట్టి మరొకసారి తన బీజియం ఒక ఎలివేషన్ అనేది ఆయన బీజియంతో ఈ సినిమాలోని సన్నివేశాలు క్రియేట్ అవ్వటం జరిగింది ప్రభుత్వ అధికారులు అంటే కనుక ఎంతో చదువుకుంటారు సివిల్స్ అవన్నీ పాస్ అయ్యి ఒక మంచి స్థితికి చేరుకుని ఐఏఎస్ ఆఫీసర్గా ఒక పదవి పొంది ప్రజలకు సేవ చేసేందుకు వాళ్ళందరూ వస్తారు బట్ కొన్ని కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఒకటో తరగతి రెండో తరగతి అసలు చదువుకొని వేలిముద్ర వేసి రాజకీయ నాయకులు అయిపోయిన చాలామందికి ఈ ప్రభుత్వ అధికారులు సేవ చేయాల్సిన పరిస్థితి వాళ్ళు చెప్పిన మాటకి తలవపాల్సిన పరిస్థితి ఉంది సో అలాంటి పరిస్థితుల్లో కొంతమంది జెన్యూన్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వ అధికారులు ఉంటారో వాళ్ళందరి కథలను ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రస్తుతం ఒక పొలిటికల్ సినారియో ఏదైతే నడుస్తుందో దీన్ని స్పృశిస్తూ ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఎలా పోరాడాలి అనే అంశాలను కూడా చాలా క్లారిటీగా ఇందులో చూపించడం జరిగింది రమ్యకృష్ణ నటన కానీ జగవత్ బాబు నటన కానీ మొత్తంగా ఐశ్వర్య రాజేష్ ప్రతి నటుడు కూడా ఒక పర్పస్ ఉండేలాగా ఈ సినిమాలో దేవకట్ట ప్రతిపాత్రను కూడా రాయటం జరిగింది వాళ్ళందరూ కూడా న్యాయం చేశారు వారి పాత్రలకు కంపల్సరీ ఈ వీకెండ్లో ఒక మంచి సినిమా చూడాలి మనం ఒక పొలిటికల్ ఇప్పుడు జరుగుతున్న సినారియోనంతా కూడా కాస్త కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు రాజకీయ పరిస్థితులు అనేవి సో మీ అందరూ కనుక ఒకసారి సినిమా చూస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక పవన్ కళ్యాణ్ నిజానికి నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేస్తే ఇంకా చాలా ఇంపాక్ట్ ఉండేది అనిపించింది బట్ ఇది ఒక తర్వాత అనిపించింది అంటే ఐఏఎస్ ఆఫీసర్ కథలాగా ఉంది కదా ఒక పొలిటికల్ డ్రామా పొలిటికల్ రాజకీయ నాయకుల మీదే ఇది కాస్త పోరాటం చేసే సినిమా ప్రస్తుతం ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్న క్రమంలో మళ్ళీ చేయకపోవడమే ఉత్తమేమో అనిపించింది కానీ బట్ జనసేన పార్టీ పెట్టక ముందు గనక ఆయన ఒక రాజకీయ నాయకుడిగా లేకుండా పవన్ కళ్యాణ్ లాంటి ఒక హీరో ఈ సినిమా చేస్తే మాత్రం సిస్టమ్ మీద ఒక పోరాటం చేసే ఒక హీరోలాగా ఆయన చేస్తే ఇప్పుడైనా చేయొచ్చు సాయి ధరమ్ తేజ్ మాత్రం ఎక్కడ మనని డిజపాయింట్ చేయలేదు దేవకట్ట మళ్ళీ మనని ఇన్స్పైర్ చేసేలాగా ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది భగవాన్ పుల్లారావు వాళ్ళు తమ కెరీర్లో ఎప్పుడూ ఒక మంచి మంచి సినిమాలు కమర్షియల్ సినిమాలను తీసుకువస్తున్న క్రమంలో ఒక మంచి మీనింగ్ఫుల్ సినిమాను ఒక హానెస్ట్ అటెంప్ట్ను వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ముందు వాళ్ళకి ప్రేక్షకులుగా మనం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి సపోర్ట్ చేసి సాయిధరం తేజ్ సాయి తేజ్ యాక్సిడెంట్ కాకుండా ఈ సినిమా ప్రమోషన్లో బాగున్నట్లయితే చాలా ఇంపాక్ట్ అనేది ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది బట్ ఎవరి దృష్టివో తెలియదు కానీ సాయిధరం తేజ్ దురదృష్టమో మరి సినిమా చిత్ర యూనిట్ దురదృష్టమో కానీ సాయిధరం తేజ్ ఈ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉండటం ఈ సినిమా రిలీజ్ అవటం తను నేరుగా ఉండి ప్రమోషన్ చేసినట్లయితే ఈ సినిమా మరింతమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేందుకు మంచి అవకాశం లాగా ఉండేది బట్ ఇబ్బంది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ ఏదైతే తాను ఏం చెప్పదలుచుకున్నారో క్లియర్ కట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పేశారు ఈ సినిమా అప్పుడే మంచి ప్రమోషన్ అయితే వచ్చేసింది అది కాంట్రవర్సీ కూడా అయింది సో అది నెగిటివ్ పాజిటివ్ అనేది పక్కన పెడితే ప్రేక్షకులకి రిపబ్లిక్ అనే ఒక సినిమా ఇది ప్రస్తుతం సిస్టంలో జరుగుతున్న లూప్ హోల్స్ను సిస్టంలో ఉన్న వ్యవహారాలను రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఎలాంటి పరిస్థితులు ఉండాలి అనే అంశాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం అనే ఒక క్లారిటీ అయితే ప్రేక్షకుల్లో ఉంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి ధన్యవాదాలు